ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్లో లెర్నింగ్ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని టూల్స్ నేర్చుకుంటామో అంత ఈజీగా ఒక ప్రాజెక్ట్ని, ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలం. వన్ సచ్ టూల్ ఈస్ నంపై. సో మనం పైథాన్ నేర్చుకున్నాం, ఓకే. సో పైథాన్ నేర్చుకుంటే ఇప్పుడు మన డేటా సైన్స్ ప్రాజెక్ట్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లీనియర్ ఆల్జీబ్రా ఇవన్నీ. సో ఇవన్నీ మనం పైథాన్తో చేయొచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి ప్రతి ఫంక్షన్, ప్రతి మెథడ్ రాయాలంటే. సో ఇలాంటి వాటికి మనకి ఇంకేదన్నా లైబ్రరీ హెల్ప్ చేస్తే మన వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది. సో దట్స్ వేర్ నంపై లైబ్రరీ కమ్స్. హే గాయ్స్, దిస్ ఈజ్ రోహిత్ అండ్ యువర్ వాచింగ్ వాంకీ కోడ్. గైస్, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మర్చిపోకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇన్ కేస్ మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొకరికి రికమెండ్ చేయదు. సో ఇంకొకరికి హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ నంపై అనేది మనకి న్యూమరికల్ కంప్యూటేషన్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం నంపై ఇంట్రొడక్షన్ చూద్దాం, ఓకే. బట్ బిఫోర్ లెర్నింగ్ అబౌట్ నంపై మీకు కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉండాలి. సో అవేంటంటే, మినిమం బేసిక్స్ పైథాన్ వచ్చి ఉండాలి, ఎందుకంటే దీంట్లో పైథాన్ సింటాక్సే ఉంటుంది, కాకపోతే పైథాన్లోనే ఫంక్షన్స్ అన్నీ చాలా ఉంటాయి. సో ఇవన్నీ పైథాన్ వచ్చుంటే మీకు ఇవి అర్థమవుతాయి, ఈ దీంట్లో ఉన్న ఫంక్షన్స్ కానీ మెథడ్స్ కానీ ఇవన్నీ, ఓకే. ఇన్ కేస్ మీకు పైథాన్ రాకపోతే ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ లింక్ని కానీ క్లిక్ చేస్తే మన ఛానల్లోనే ఇంకో ప్లేలిస్ట్ ఉంది పైథాన్ ట్యూటోరియల్స్ అని. సో అవి చూడండి, అవి కానీ చూస్తే మీకు నంపై చేయగలరు. సైంటిఫిక్ పైథాన్ ఈకో సిస్టమ్ అంటే ఏందో చూద్దాం. అసలు ఫస్ట్ ఈకో సిస్టమ్ అంటే ఏంది? ఈకో సిస్టమ్ అంటే ఒక పర్టికులర్ టూల్లో ఒక దానికి సర్వీస్ ఇస్తున్నాయి అనుకోండి, డిఫరెంట్ ప్యాకేజెస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా సైంటిఫిక్ పైథాన్ ఈకో సిస్టమ్ అంటున్నాం, అంటే పైథాన్ అనే టూల్కి సైంటిఫిక్ కంప్యూటేషన్స్ సర్వీసెస్ని ఈ ప్యాకేజెస్ అన్నీ ఇస్తాయి. సో అలా ఒక కమ్యూనిటీ లాగా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటే దాన్ని ఈకో సిస్టమ్ అంటాం. సో ఈకో సిస్టంలో ఇవన్నీ లైబ్రరీస్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి పైథాన్కి, అందుకే దాన్ని సైంటిఫిక్ పైథాన్ ఈకో సిస్టమ్ అన్నాం. సో ఫస్ట్ ప్యాకేజ్ మనం నేర్చుకునేది ఇక్కడ నంపై. సో ఇవన్నీ ఈ సిరీస్లో అయితే చెప్పను, ఈ సిరీస్లో ఓన్లీ నంపై ట్యూటోరియల్స్ ఉంటాయి, సమ్ 10 ట్యూటోరియల్స్ అలా ఉంటాయి. సో ఇన్ కేస్ ఈ 10 ట్యూటోరియల్స్ మొత్తంగా చూసేస్తే మీకు నంపై ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్కి చేయాల్సినంత నంపై మీరు నేర్చుకుంటారు. ఇన్ కేస్ ఇంకా ఎక్స్ట్రా ట్యూటోరియల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను నంపైలో, అవి ఇంకొంచెం అడ్వాన్స్ అయి ఉంటాయి. బట్ ఒక ప్రాజెక్ట్ చేయడానికైతే ఈ సిరీస్లో ఉన్న నంపై ట్యూటోరియల్స్ అయితే చాలు, ఓకే. సో నంపై అనేది మనం న్యూమరికల్ కంప్యూటేషన్స్ చేసుకోవడానికి యూజ్ చేసే లైబ్రరీని నంపై అంటాం. అండ్ సైపై వచ్చి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ లైక్ లీనియర్ ఆల్జీబ్రా, ఇంటర్పొలేషన్ అండ్ ఇంటిగ్రేషన్, సో ఇలాంటివి పర్ఫామ్ చేయడానికి సైపై లైబ్రరీని యూజ్ చేస్తాం. అండ్ మ్యాట్ ప్లాట్లిబ్, మీరు ప్లాటింగ్ చేయాలనుకుంటే మీరు డేటా అనాలిసిస్ చేసిన తర్వాత మీ డేటాని ఒక విజువల్ రూపంలో ఒక గ్రాఫ్స్ లాగా, బార్ చార్ట్స్ లాగా, హీట్ మ్యాప్స్ లాగా, సో ఇలా రిప్రజెంట్ చేయాలన్నప్పుడు, విజువలైజేషన్ చేయాలన్నప్పుడు ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ సింపై, సింబాలిక్ మ్యాథమెటిక్స్, సింబాలిక్ కంప్యూటేషన్స్ చేసుకోవడానికి సింపై యూస్ చేస్తాము. అండ్ పాండాస్, డేటా అనాలిసిస్ చేసేటప్పుడు డేటాని మ్యానిపులేట్ చేసుకోవాలన్నా, డిఫరెంట్ డేటా ఫ్రేమ్స్ని యాడ్ చేసుకోవాలన్నా, రిమూవ్ చేసుకోవాలన్నా, ఆ డేటా ఫ్రేమ్స్లో మనం అనాలిసిస్ చేసుకోవాలన్నా, ఇలాంటి వాటికి పాండాస్ లైబ్రరీ యూజ్ చేస్తాం. అండ్ ఐ పైథాన్, ఇంటరాక్టివ్ పైథాన్. సో ఈ ఇంటరాక్టివ్ పైథాన్ అనేవి నోట్బుక్స్గా యూజ్ చేస్తాం, అవి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి. బోత్ కోడ్ అండ్ డాక్యుమెంటేషన్ ఈ నోట్బుక్స్లో మనం చేసుకోవచ్చు, ఓకే. వీటిని ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్స్ అంటాం. ఇవి వెబ్ బ్రౌజర్లోనే రన్ అవుతాయి, ఓకే. వన్ సచ్ నోట్బుక్ ఈస్ జూపిటర్ నోట్బుక్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జూపిటర్ నోట్బుక్. సో ఇది నేను ఇప్పుడు దీన్నే చూడండి, నేను మీకు ఇప్పుడు చూపించడానికి చాలా ఈజీగా నీట్గా ఉంది కదా. సో దీన్ని డాక్యుమెంటేషన్ అంటారు. నేను ఇక్కడ కావాలంటే ఇక్కడ కోడ్ కూడా రన్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, నేను కోడ్ కూడా రన్ చేయగలను ఇక్కడ, ఓకే. సో ఇలాగా మన బోత్ నేను కోడ్ రన్ చేయొచ్చు అండ్ డాక్యుమెంటేషన్ చేయొచ్చు. సో దీన్ని ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటాం. ఈజీగా షోకేస్ చేయొచ్చు మీరు చేసుకున్నది, ఓకే. సో ఇలాంటి వాటిని ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్స్ అంటారు. ఇప్పుడు కొంచెం నంపైకి ఇంట్రొడక్షన్ చూద్దాం, అసలు నంపై అంటే ఏంది. యాజ్ ఐ సెడ్, నంపై అనేది ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ, అది ఆల్మోస్ట్ అన్ని డేటా సైన్స్ ప్రాజెక్ట్లో నంపై అనేది యూజ్ చేస్తారు. అండ్ దీనికి హై కమ్యూనిటీ ఉంది, బాగా మంచి సపోర్ట్ ఉంది, వరల్డ్ అంతా మ్యాక్సిమం నంపైనే యూజ్ చేస్తారు సైంటిఫిక్ కంప్యూటేషన్స్కి. అండ్ ఇది సైంటిఫిక్ పైథాన్ ఈకో సిస్టంలో కోర్ ప్యాకేజ్ అంటారు. దీన్ని ఎందుకు కోర్ ప్యాకేజ్ అయిందంటే, ఇది ఇప్పుడు మీరు కొన్ని చూసారు కదా, సైపై, నంపై, మ్యాట్ ప్లాట్లిబ్, పాండాస్ ఇలాగా. సో ఇక్కడ ఈ పాండాస్, సైపై ఇవన్నీ
NumPy సర్వీసెస్ని యూజ్ చేసుకుంటాయి వాటి యొక్క ప్యాకేజెస్లో. సో NumPy అనేది అంత పవర్ఫుల్, ఎందుకంటే NumPy అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అందుకని ఆ డిఫరెంట్ లైబ్రరీస్ వాళ్ళు కూడా NumPy యూజ్ చేసుకున్నారు వాళ్ళ ప్యాకేజెస్లో. సో NumPy అనేది ఎందుకు స్పెషల్ అంటే ఇది మల్టీ డైమెన్షనల్ అరేస్ని, మల్టీ డైమెన్షనల్ మ్యాట్రిసెస్ని సపోర్ట్ చేస్తుంది. సో మల్టీ డైమెన్షనల్ అరేస్ ఏంటంటే ఇప్పుడు మనం 1D అరేస్ చూస్తుంటాం, 2D మ్యాట్రిసెస్ చూస్తుంటాం, 3D 4D 5D సో అలా ND అవన్నీ మనకి ఊహించుకోవడానికే కష్టం. సో అలాంటి వాటి మీద కూడా మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు న్యూరల్ నెట్వర్క్స్ అలాంటి అడ్వాన్స్ కాన్సెప్ట్స్కి వెళ్ళినప్పుడు అవి చాలా లేయర్స్ ఉంటాయి. సో ఆ లేయర్స్ అన్నీ మనకు అర్థం కావు. సో అలాంటివన్నీ మనం విజువలైజ్ కూడా చేసుకోలేం. సో అలాంటి వాటిని కూడా NumPy అనేది మనకి చేస్తుంది, ఓకే, క్యాలిక్యులేషన్స్ ఈజీగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ NumPyలో ఏంటంటే NumPy అరేస్ అనేవి హోమోజీనియస్ డేటాని సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు అన్లెస్ మన పైథాన్లో కానీ చూస్తే పైథాన్ లిస్ట్లు అనేవి హెట్రోజీనియస్ డేటాని తీసుకుంటాయి, కానీ NumPy అనేది హోమోజీనియస్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే హోమోజీనియస్ సపోర్ట్ చేయకపోతే అంత ఫాస్ట్గా చేయలేదు క్యాలిక్యులేషన్స్. డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటే చేయలేదు ఫాస్ట్గా. సో ప్రతి ఎలిమెంటు సింగిల్ డేటా టైప్ ఉంటే ఆపరేషన్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, ఓకే. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు, ఓకే. స్టాటిస్టిక్స్ ఇవి కానీ, ఓకే, లీనియర్ ఆల్జీబ్రా ఇలాంటివన్నీ మనం చాలా NumPyలో చేయొచ్చు. అండ్ మనకి NumPy అనేది కొన్ని పవర్ఫుల్ డేటా స్ట్రక్చర్స్ని మనకి ఇస్తుంది, వాటిని యూజ్ చేసుకొని మనం మ్యాట్రిసెస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ని, డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయొచ్చు, ఓకే. సో NumPy అనేది ఎందుకు యూజ్ చేయాలి? సో యాజ్ ఐ సెడ్, NumPy అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ కాంపాక్ట్గా ఉంటుంది. సో అందుకని NumPy యూజ్ చేయాలి మనం. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే NumPy యూజ్ చేయడం వల్ల మనం ఇక్కడ డేటా టైప్ని మెన్షన్ చేయొచ్చు. మనం ఏ డేటా ఇస్తున్నాం, ఇంటీజర్ ఇస్తున్నాం, ఇంటీజర్లో 8-bit ఇస్తున్నావా, 16-bit ఇస్తున్నావా, 32-bit ఇస్తున్నావు, 64-bit ఇస్తున్నావు. సో ఇలాగా ఏ డేటా టైప్నైనా మనం మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేయడం వల్ల ఏమవుద్దంటే మెమరీ అనేది చాలా తక్కువ అవుద్ది. ఇన్ కేస్ మీరు జస్ట్ డిఫాల్ట్గా అయితే ఇంటీజర్ ఇచ్చారు అనుకోండి, ఇంటీజర్ 64 అవుద్ది. సో మీరు ఇంటీజర్ 64 మీకు అంత అవసరం లేదు, పైథాన్ 64-bit అంత అవసరం లేదు, మీకు జస్ట్ 8-bit చాలు. సో అప్పుడు మీరు మెన్షన్ చేశారు కాబట్టి 8-bit అని, అప్పుడు 64-bit తీసుకోవాల్సింది 8-bit వెళ్ళిపోతుంది. సో అక్కడ మెమరీ అనేది మీకు తగ్గిపోయింది కదా. సో ఇలాంటి కన్వీనియన్స్ ఉంటుంది NumPy యూజ్ చేస్తే మనకి. సో తక్కువ మెమరీ తీసుకుంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, అండ్ డిఫరెంట్ డేటా టైప్స్ మెన్షన్ చేయొచ్చు. సో ఇవన్నీ NumPyలో మనకి అడ్వాంటేజెస్. సో అందుకని మనం NumPy యూజ్ చేయాలి. అండ్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు, వ్యాష్గా మీకు ఏది ఎర్రర్స్ వచ్చినా ఈజీగా క్లియర్ అయిపోతాయి స్టాక్ ఓవర్ఫ్లోలో కానీ. సో ఇవన్నిటిలో వీటికి వ్యాష్ సపోర్ట్ ఉంటుంది NumPyకి. సో ఇది NumPy యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్, ఓకే. అండ్ అలాగే ఈ NumPy సిరీస్ మొత్తం ఫాలో అవ్వండి. జస్ట్ ఒక 10 వీడియోస్, ఫస్ట్ 10 వీడియోస్ చూడండి చాలు, మీకు ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్ని మీరు ఈజీగా చేయగలరు, ఓకే. సో ఆ తర్వాత మ్యాట్ప్లాట్లిబ్ చూడండి, ఆ తర్వాత పాండాస్ చూడండి. అవన్నీ మనకి మన ఛానల్లోనే ప్లేలిస్ట్లు ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి, ప్లేలిస్టులు చూడండి. దాంట్లో NumPy ట్యూటోరియల్స్, పైథాన్ ట్యూటోరియల్స్, మ్యాట్ప్లాట్లిబ్, పాండాస్ ఇవన్నీ ప్లేలిస్టులు ఉంటాయి, ఒక్కొక్కటి చూసుకొని వెళ్ళండి. సో నేను డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, అండ్ గిట్ హబ్ లింక్స్ కానీ. సో నా సజెషన్ ఏంటంటే నా వీడియోస్ చూసేటప్పుడు మీరు ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను ఏమేమి ఇచ్చున్నానో గమనించండి. సో నేను రీసోర్సెస్ ఇస్తాను, ఈ వీడియోకి రిలేటెడ్ వేరే వీడియోస్ యొక్క రెఫరెన్సెస్ లింక్స్ అన్నిటినీ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో అవి చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయి, ఓకే. ఒక ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో, ఒక డేటా సైన్స్ ప్రాసెస్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో అండ్ సోర్స్ కోడ్ లింక్స్ కానీ, సో ఇవన్నీ నేను మెన్షన్ చేస్తుంటాను. ఒక్కసారి ప్రతి వీడియో చూసిన తర్వాత మీరు డిస్క్రిప్షన్ అనేది చూడండి, ఓకే. గైస్, ఇన్ కేస్ మీరు ఈ ఛానల్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లో కంటెంట్ని గమనించండి. ఇన్ కేస్ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను న్యూ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్స్ ప్రెటీ మచ్ ఇట్ అబౌట్ NumPy గైస్, అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.